ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం వార్తల్లోకి ఎక్కడం ఆనందయ్య ఆయుర్వేద మందుకి విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో నుంచి రావడం ప్రజలందరికీ నమ్మకం విశ్వాసం కలగడం ఆనందయ్య మందుని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యుడిగా నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆనందయ్యకి అండగా నిలవడం ఇటువంటి పరిస్థితుల్లో జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు రాజకీయ రకడ సృష్టించి రాజకీయ దుమారాలు రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ చివరికి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని గురించి పదే పదే మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఆనందయ్య ఆయుర్వేద మందు వివాదం కాకూడదని చాలా వరకు సంయమనం పాటించాం. కానీ కొంతమంది నృత్య వెధవులు దాని గురించి పదే పదే ప్రస్తావించడం సోమిరెడ్డి లాంటి వెధవులు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమావేశంలో ప్రస్తావించడానికి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఆనందయ్యకి ఆయుర్వేదం పట్ల అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయన కరోనాకు సంబంధించి మందు అందిస్తున్నాడు గత కొద్ది మాసాలుగా. ప్రజల్లో దాని పట్ల బాగా పనిచేస్తుందనేటువంటి నమ్మకం కుదిరిన తర్వాత అది ఆనోట ఈనోట వ్యాప్తి చెందడం ప్రజలు తరలి కృష్ణపట్నానికి రావడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కాస్త రద్దీ ఎక్కువైన తర్వాత లోకాయుక్త జిల్లా అధికార యంత్రాంగానికి మీరు కోవిడ్ నియమ నిబంధనలు పాటించకుండా పంపిణీ చేస్తున్నారు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని చెప్పని వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు దాని మీద విచారణ జరిపించి నేను మా తండ్రిని కోల్పోయి ఊర్లో ఉన్నందువల్ల ఆయన నాతో సంప్రదించుకున్నానే జిల్లా కలెక్టర్ గారే ఒక నిర్ణయం తీసుకొని కోవిడ్ నియమ నిబంధనలు పాటించేంత వరకు దీన్ని ఆపివేస్తే బాగుంటుంది అని చెప్పి అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అది కేవలం జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత ఆనందయ్య నా దగ్గరికి వచ్చి మీరు వస్తే బాగుంటుంది కృష్ణపట్నంలో ఆయుర్వేద పంపిణీకి సంబంధించి నాకు అనుభవం ఉంది అదేగాక మందు పట్ల విశ్వాసం ఉందని చెప్పిన తర్వాత వస్తానని చెప్పి తేదీ ఆ రోజున వెళ్ళి కృష్ణపట్నంలో మందు పంపిణీకి వెళ్ళడం జరిగింది. కృష్ణపట్నంలో మందు పంపిణీకి వెళ్తే కొద్ది రోజులుగా అధికారులు మందుని ఆపివేయడం దానివల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లకుండా అక్కడే నిలబడడం దానివల్ల ఒకే రోజు మరలా తిరిగి మందు పంపిణీకి ప్రారంభించడంతో ఆ రోజు ఉన్నటువంటి కొద్దిపాటి మందు ఏదైతే ఆయన తయారు చేశాడో ఆ మందు తీవ్రంగా జనం ఎక్కువ మంది ఎగబడడంతో గందరగోళం ఏర్పడడం ఉన్నటువంటి వాళ్ళకి పంపిణీ చేయించి మిగతా వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూలంకుషంగా ఒకసారి అధ్యయనం చేయండి అని చెప్పి త్వరితగతన శాస్త్రీయ పరంగా అధ్యయనం పూర్తి చేయించి దాని మీద ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుమతులు మంజూరు చేయించడం జరిగింది. ఆయుష్ బృందం వచ్చింది అనుమతులు మంజూరు చేసింది తర్వాత ఈరోజు దానికి సంబంధించి పంపిణీకి సన్నాహాలు ఏర్పాటవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరి దగ్గర కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి అంటే దానికి సంబంధించి 13 జిల్లాలకి మందు పంపిణీ చేయాలి దాంతోపాటు పోస్టల్ సర్వీస్ ద్వారా కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇది అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికన్నా ముందే విలేకరుల సమావేశంలో పదే పదే నేను ప్రస్తావించడం జరిగింది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరికీ మందు పంపిణీ చేస్తాం ఎవరు కూడా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అన్ని జిల్లాలకు పంపిస్తాం డీసెంట్రలైజేషన్ కింద ఎవరు ఒక దగ్గరికి రావడము కోవిడ్ నిరోధించాల్సినటువంటి సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం లేకుండా కోవిడ్ వ్యాప్తి చెందకూడదని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుని ముందుగా అన్ని జిల్లాలకి మందు పంపించిన తర్వాత ఎవరైనా ఆన్లైన్లో కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ ఈ మందు పంపించడానికి అవసరమైతే ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు సమీక్ష తర్వాత స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మందుకు సంబంధించి తయారీలో స్పష్టమైనటువంటి విషయాలు చెప్పాం. మాకెవరికి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మందు పంపిణీతో సంబంధం లేదు. కేవలం ఆనందయ్య స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందయ్య గతంలో ఏ విధంగా అయితే మందు పంపిణీ చేసుకుంటున్నాడో ప్రభుత్వానికి సంబంధించి ఏమి జోక్యం లేకుండా పార్టీలకు సంబంధించి ఏమి జోక్యం లేకుండా అదేవిధంగా పంపిణీ జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది.
దానికి సంబంధించి ఎవరైనా ఇవ్వాలనుకున్నా నిధులు పాపేతన ఆర్థిక సాయం అందించాలన్నా నేరుగా ఆనందేకి అందించమని చెప్పాం. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎవరైనా ఏదైనా ఈరోజు మనం అన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్లైన్లో పంపించాలి అంటే ఆనందే సమక్షంలోనే సమీక్షలోనే చెప్పాం. చాలా మంది వస్తున్నారు ఆనందేకి అండగా నిలవాలని. ఈరోజు విద్యుత్కంగా సాయం చేయడానికి కొంతమంది ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావచ్చు, కొంతమంది వస్తు రూపాయి ఇవ్వడం రావచ్చు. అదే విధంగా ఆన్లైన్ సేవలు కూడా అందించాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరన్నా వస్తే నిజంగా అధికార యంత్రాంగమే బాధ్యత తీసుకోండి, మీ దగ్గరికి పంపిస్తే మీరే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి చెప్పాం, జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి చెప్పాం. వాళ్ళు చాలా మంది వెళ్ళి అయ్యా మేము విధంగా అప్లికేషన్స్ మీకు పెడతాము మీరు చూడండి అంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఒకసారి టెక్నాలజీ డెవలప్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆలోచన కూడా ఆ టెక్నాలజీ మొత్తం ఆనందేకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్లైన్లో ఆనందేకి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తే ఆనందయ్య ఆ ముందు పంపించే దానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పని చేసేటువంటి పరిస్థితుల్లో చాలా మంది వచ్చారు.